ఈ మష్రూమ్ స్టక్నాఫ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. మష్రూమ్స్ కొన్ని, అలాగే కొద్దిగా పాస్తా, బే లీఫ్, వెల్లుల్లి, జీడిపప్పు, కొద్దిగా విస్కీ, నిమ్మకాయ చెక్కలు, బటర్, ఉల్లిపాయ, ఫ్రెష్ క్రీమ్, ఇంకా మస్టర్డ్ పేస్ట్. ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఫస్ట్ ఏం చేద్దామంటే పొయ్యి వెలిగించేసుకొని పాస్తాని బ్లాంచ్ చేసుకోవాలి. సో దానికోసం అందులో పాస్తా వేసేస్తున్నాను. దాంతోపాటుగానే పాస్తాలో కొద్దిగంత ఉప్పు, కొద్దిగంత ఆయిల్ వేస్తున్నాను, సో దట్ అంటుకుపోకుండా ఉండడానికి. ఓకే, చాపింగ్స్ ఉన్నాయి. చాపింగ్స్ తర్వాత సాతే చేసుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈలోపు ఈ ప్యాన్ కూడా పెట్టేసుకుంటాం. ఒక్కొక్క వెజిటబుల్ కట్ చేసి సాతే చేసేస్తున్నాం. ఫస్ట్ గార్లిక్ చాప్ చేసుకుంటాను. అండ్ దెన్ ఆనియన్. బేలీఫ్ ఎలాగో అలాగే వేసేసుకుంటాం కాబట్టి రెడీగా ఉంది. ఇప్పుడు వేడిగా ఉన్న పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక్కొక్క వెజిటబుల్ని వేసి సాతే చేద్దాం. ఫస్ట్ బేలీఫ్, తర్వాత గార్లిక్. తర్వాత ఆనియన్. అలా అవుతూ ఉండని ఈలోపు మష్రూమ్ కట్ చేద్దాం. కొద్దిగా క్రీమీగా ఉంటుంది, సూపీగా క్రీమీగా ఉంటుంది కాబట్టి అలాగే స్పూన్తో హ్యాపీగా తినేయచ్చు అన్నమాట. యూజువల్లీ మీట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా తినేటప్పుడు ఫుల్ ఫుడ్ కిందనే దీన్ని కన్స్యూమ్ చేస్తూ ఉంటారు. సో మష్రూమ్స్ వేసుకున్నా. అండ్ క్యాష్యూ కూడా. క్యాష్యూ ప్లేస్లో మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్ వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్ అన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మరీ ఫ్రూట్స్ వాడకుండా డ్రై నట్స్ వాడుకోవచ్చు అనమాట. రీజన్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్లో స్వీటర్ సైడ్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ కిస్మిస్ కానీ ఇట్లాంటివి ఏమైనా అయితే స్వీట్ ఉంటుంది. ఆ స్వీట్ని అవాయిడ్ చేస్తూ నట్స్ ఏవైనా కూడా, వాల్నట్ కావచ్చు, క్యాష్యూ నట్ కావచ్చు, ఇంకేదైనా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇంకా బటర్ యాడ్ చేస్తాం. పాస్తా కూడా కుక్ అయిపోతుంది ప్రాపర్గా. ఓకే, నౌ ఇట్స్ టైమ్ టు యాడ్ సమ్ మోర్ ఇంగ్రీడియంట్స్. ఇలా ఇప్పుడు మస్టర్డ్ పేస్ట్ వేస్తున్నా. అలాగే విస్కీ. ఫ్లేవర్ అంతా మారిపోయింది అన్నాను కదా,
అలా అయిందన్నమాట. ఓకే, నౌ పాస్తా బ్లాంచింగ్ అయిపోయింది. దీన్ని స్ట్రెయిన్ చేసుకుంటాం. ఈ పాస్తా ప్లేస్లో యూజువల్లీ మనం ఏం చేసామంటే వెజిటేరియన్లో తయారు చేస్తున్నాం కాబట్టి పాస్తాని యూజ్ చేస్తున్నాము. బేసిక్గా ఏంటంటే మీట్ కూడా వాడుకోవచ్చు, చికెన్ కానీ మటన్ కానీ. బీఫ్ ఎక్కువ తింటూ ఉంటారు కాబట్టి రష్యన్స్, వాళ్ళు బీఫ్తో తయారు చేసుకుంటారు. బీఫ్ షగ్నాఫ్ అన్నట్టుగా మనం ఇప్పుడు పాస్తా యూజ్ చేస్తున్నాం. అయితే షగ్నాఫ్లో బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఎనీ స్పిరిట్, ఒక స్పిరిట్ వెళ్తుంది, అది వోడ్కా కావచ్చు లేకపోతే విస్కీ కావచ్చు ఇట్లాంటివి, ఒక స్పిరిట్ అండ్ మష్రూమ్. మష్రూమ్ కూడా కంపల్సరీ ఉంటుందన్నమాట. దాని తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ప్రాసెస్ ఆల్మోస్ట్ క్లోజింగ్లోకి వచ్చేసాము. ఇవన్నీ కూడా చాలా చక్కగా బటర్లో అలా ఫ్రై అయిపోయాయి, అద్భుతంగా ఉంది. దీంట్లో నేను ఇప్పుడు పాస్తా యాడ్ చేస్తున్నా. పాస్తా కొద్దిగా హీట్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేస్తాను. వాటర్ వేస్తున్నాను. మొత్తం వాటర్ వేసి ఆ చల్లగా ఉన్నప్పుడే క్రీమ్ కూడా యాడ్ చేస్తున్నాను. కాస్త ఆ క్రీము వాటర్ అంతా కూడా దగ్గరకు వచ్చేసరికి చక్కగా క్రీమీ టెక్స్చర్లో మంచి డిష్ రెడీ అయిపోతుంది. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దాంతోపాటుగానే సీజనింగ్ ఏమైనా ఉన్నా కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. కొద్దిగంత సాల్ట్, కొద్దిగంత పెప్పర్. లాస్ట్లో దించుకునే ముందు నిమ్మకాయ పిండేసుకొని దించేసుకోవచ్చు. దాంతోపాటుగా కొద్దిగంత పార్స్లీ ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తాం. కూడా చాప్ చేసి రెడీగా పెట్టేసుకున్న, ఇది దగ్గరికి పడిన తర్వాత దించేసుకోవచ్చు అన్నమాట. కొద్దిగా పార్స్లీ, ఇంకా లెమన్ అయిపోయింది. డిష్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను.